हलो फ्रेंड्स चीमलु अनगाने मनकु गुर्तुकु वच्चेदी बागा कोड़ताई अनी चीमल्लोने चाला रकाल चीमलु उन्नाई एर्र चीमलु गंडु चीमलु नल्ल चीमलु इंका अनेक रकाल चीमलु उन्नाई चीमल योक्क तेलुवु एंटी अंटे वर्षाकालं कंटे मुंदे आहारानी समकूर्चुकुंटाई एप्पुडैना मनं चूस्ते अवि ओके विधंगा क्यूलो वाटि पयनानी कोनसागिस्तू उंटाई कोन्नि चीमल्लो चाला भयंकरमैनवि कूडा उन्नाई अवि करिस्ते मनिषि तीव्र नोप्तो बाधपड़ुतू चनिपोये अवकाशं कूडा उंदि आ चीम पेरु ब्लैक ब्लू चीम इदि प्रपंचंलोने दारुणमैन चीम इदि करिस्ते 10 निमिषाल्लो मनिषि चनिपोये अवकाशं उंदि इदि आस्ट्रेलियालोनी न्यू साउथ वेल्स लो एक्कुवगा उंटायि दीनि पोडवु इंचुमिंचु ఒక అంగుళం పైనే ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ 2 పెళ్లి అయిన తర్వాత తల్లిదండ్రులు అవడం అనేది గొప్ప వరం అది దేవుడిచ్చే భాగ్యం అసలు పిల్లలు పుట్టినప్పుడు వారి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసా పిల్లలు పుట్టినప్పుడు నిమిషానికి 120 నుండి 160 సార్లు పిల్లల గుండె కొట్టుకుంటుంది సాలీడు గురించి మన అందరికీ తెలుసు చాలా మంది సాలీడు మన వస్త్రాల మీద పాకితే కొత్త బట్టలు వస్తాయని నమ్ముతూ ఉంటారు కానీ సాలీడు కొడితే కొంచెం మంటగా ఉంటుంది అంతే అవి మన ఇండియన్ వి అయితే పరవాలేదు కానీ కొన్ని సాలీడులు కొడితే మనిషి చనిపోవడం ఖాయం ఇలాంటి సాలీడులు ఎక్కువగా మనకి బ్రెజిల్ దేశంలో కనబడుతూ ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ 4 పెయింటింగ్ ఆర్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి కళ ఒక బొమ్మను కానీ ఒక ఊహ చిత్రాన్ని కానీ గీయాలంటే చాలా బుర్ర ఉపయోగించాలి మనుషులం కాబట్టి ఎలాగైనా గీయగలం ఇక్కడ విచిత్రం ఏంటి అంటే బొమ్మలను గీసేది ఒక ఎలిఫెంట్ ఆశ్చర్యంగా ఉంది కదూ అవునండి నిజమే మీరు చూస్తున్నది నిజమే దీని పేరు సూడా ఇది థాయిలాండ్ లో ఉంటుంది ఇది గాని బ్రష్ పట్టుకొని బొమ్మలు వేస్తే ఎవ్వరైనా అద్భుతం అనాల్సిందే అంతే కాదండోయ్ ఈ ఎలిఫెంట్ వేసిన పెయింటింగ్ అక్షరాల 4 లక్షలు అంటే 4 లక్షల రూపాయలు మరి ఇది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదూ ఫ్యాక్ట్ నంబర్ 5 సముద్రంలో కొన్ని రకాల జలచరాలు ఉంటాయి సముద్ర గర్భంలో ఉండేటువంటి కొన్ని మొక్కలను వైద్య శాస్త్రంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అసలు చెప్పాలి అంటే రకరకాల చేపలను మన సముద్రంలోనే ఎక్కువగా చూడవచ్చు కానీ విచిత్రం ఏమిటి అంటే సముద్రంలో ఒక మొక్క ఉంటుంది దాన్ని ముట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అసలు విషయం ఏంటి అంటే అది మొక్క లేకపోతే ఏదైనా జీవియా అని ఎప్పటికీ తెలియదు ఇక్కడ చూడండి ఎలా లోపలికి వెళ్ళిపోతుందో దీని పేరు స్ట్రేంజ్ సెన్సిటివ్ సీ ప్లాంట్ అంటారు దీనికి మన చెయ్యి తాగితే చాలు లోపలికి వెళ్ళిపోతుంది ఫ్యాక్ట్ నంబర్ 6 మనం హైవే రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు మనకు ఒక yellow paint వేసి ఒక చిన్న ఇనుప ముక్కల కనిపిస్తుంది మనం హైవే రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు మనకు ఒక yellow paint వేసి ఒక చిన్న ఇనుప ముక్కల కనిపిస్తుంది ఇవి ఎందుకు అంటే వాహనాలకు రోడ్ అంచులను అలాగే రోడ్ యొక్క ఎడ్జ్లను చూపించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి వీటి ద్వారా సులువుగా మార్జిన్లను గుర్తించవచ్చు వీటి ఒక్కొక్క దాని ధర ఇంచుమించు 1000 నుంచి 1500 పైనే ఉంటుంది ఇవి ప్రమాదాలు జరగకుండా ఎక్కువ శాతం కాపాడుతూ ఉంటాయి మనకి రోడ్లు కనిపించడానికి